సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ద లివింగ్ ఆర్గానిజమ్స్. సో జనరలీ సో సెల్యులరైజేషన్ ప్రాసెస్, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్ హ్యావింగ్ ద సెల్యులరైజేషన్ ప్రాసెస్ ఫర్ దట్ బిహేవియర్ ఆఫ్ ద సెల్. సో వీ కెనాట్ ఐడెంటిఫై దట్ ఎట్ మాలిక్యులర్ లెవెల్. ఓకే, ఫర్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ మాలిక్యులర్ లెవెల్, ఓకే, సో ఇట్ ఈస్ నెసరీ ఫర్ సెల్యులరైజేషన్ ఆఫ్ ఓకే లివింగ్ ఆర్గానిజమ్స్. ఫర్ సెల్యులరైజేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఓకే, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దట్ వాట్ ఆర్ ద సెల్ కాంపోనెంట్స్. సో విచ్ మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ సెల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సెల్యులరైజేషన్. సో వీ కెన్ డిస్కస్ అబౌట్ దట్ సెల్ బయాలజీ. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎన్ రామచంద్రన్. జిఎన్ రామచంద్రన్ హీ వాజ్ వన్ ఆఫ్ దట్ అవుట్స్టాండింగ్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చర్. హీ ఎక్స్ప్లెయిన్ దట్ హీ డిస్క్రైబ్డ్ యాజ్ అవుట్స్టాండింగ్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చర్. జనరలీ హీ ఎక్స్ప్లెయిన్ దట్ ట్రిపుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ కొలాజన్. ట్రిపుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ కొలాజన్ ప్రోటీన్. ఓకే, హీ ఎక్స్ప్లెయిన్ దట్ ఇట్ మీన్స్ సో హీ ఎస్టాబ్లిష్డ్ దట్ మద్రాస్ ఓకే స్కూల్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ ఓకే ఇట్ మీన్స్ కన్వర్లైజేషన్ ఆఫ్ దట్ పాలిమరైజేషన్. ఓకే, ఎస్టాబ్లిష్ దట్ డిఫరెంట్ ద యూనివర్సిటీ మద్రాస్ యూనివర్సిటీ ఆఫ్ ఓకే కన్ఫర్మేషన్ ఆఫ్ బయోపాలిమర్స్. మద్రాస్ University in this explain that confirmation analysis of biopolymers. Generally he explained that A sheet and beta sheet of protein structure so generally this molecular levels are understood okay by the using of so physical and ఓకే ఫిజికో కెమికల్ అప్రోచ్ టు స్టడీ ఆఫ్ బయాలజీ బై ద యూజింగ్ ఆఫ్ ఓకే బయాలజీ ఈజ్ ఫిజికల్ ఫిజికో అండ్ కెమికల్ అప్రోచ్
is used to study and understand of biology, that is known as reductionist biology. Physical and chemical approach is used to study and understanding of biology, that is known as reductionist biology. Okay. After that, in this first chapter, self, the unit of life. For example, in this first one is that what is cell? Generally, you look around you, okay? So different type of that organisms, okay? Some are living organisms. And some are non-living organisms. In this, what is the difference between the living organisms and non-living organisms? So that is that the difference is presence of cell. That's why, okay, cell is the fundamental structural and functional unit of organism. So that's why cell is that fundamental structural and functional unit of organism. For example, unicellular organisms having independent existence. Okay, they perform that all functions in a cell. They perform all life functions.